శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ముద్దనపల్లి వారిచే శ్రీ సత్యసాయి అన్నపూర్ణ అల్పాహార సేవగా సాయి ష్యూర్ ప్రోటీన్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల మండలం అంతర్గామ జడిపి ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోషకాహారాలతో కూడిన ప్రోటీన్ మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన పాలను పంపిణీ చేస్తున్న సత్యసాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్ సేవలను కొనియాడారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో పాటు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకులు దావా సురేష్తో పాటు అధ్యాపకులు కాకారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఏ టేస్ట్ వస్తుంది? మేడం తీసుకొని రేట్ విషయం ఏంటంటే సార్ మీరు చేపిస్తా అన్నారు. సర్పంచ్ గారు మరి మీకు కూడా కొద్దిగా బాధ్యత పెడతా ఉన్నా, అప్పుడప్పుడు వచ్చి చూడండి కొద్దిగా. లైన్లో దాని దగ్గర నిలబడి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. భగవంతుడు ఇక్కడికే పంపించాడు. నిజంగా అది మా నేను చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఇలా మార్నింగ్ ఇది తాగిన తర్వాత 3 మంత్స్లో మీకు ఎట్లా డెవలప్ అయిందో మళ్ళీ సేమ్ రిపోర్ట్ మేము మళ్ళీ మీకు చూపిస్తాం. ఇట్లాంటిది కూడా ఉంది, ఇట్లా చాలా ప్లేసులలో చాలా స్కూల్స్లో చేశాము. చేసిన తర్వాత 100% అంటే 12%, 13 గ్రామ్స్, 12 గ్రామ్స్, 15 గ్రామ్స్ కూడా ఒక్కొక్కరికి బ్లడ్ కాన్ లెవెల్స్ అనేది రీచ్ అయింది. సార్ మేము చాలా ప్లేసులలోకి చాలా స్కూల్స్లోకి వెళ్ళి మేము సర్వే చేస్తే కనుక చాలామంది పిల్లలు ప్రేయర్లో కింద పడ్డ వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు తెలియని నొప్పిలో ఏదో ఒకటి వస్తుంటుంది అని మనం ఏమనుకుంటాం, కడుపు నొప్పి అనుకుంటాం, జ్వరం అనుకుంటాం, తలనొప్పి అనుకుంటాం, అది కాదు. మార్నింగ్ అవర్స్లో ఎంప్టీ స్టమక్తో ఉంటే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరల్గా మన దగ్గర స్ట్రెంగ్త్ పెరగడానికి, అందరి ఆరోగ్యాలు బాగుండడానికి, అందరూ మంచిగా చదువుకొని బాగుపడడానికి ఈ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ ఈ ప్రోటీన్ మిల్క్ అనేది అందించడం జరుగుతుంది. ఇది మన స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు కుక్ ఎవరైతే ఉన్నారో వారు మరియు మీ పిల్లలందరికీ మాకు ఈ సదవకాశం కల్పించి మీ లోపల ఉన్న భగవంతుడికి మీ ఆకలిని తీర్చే అవకాశము మాకు స్వామివారు మీ ద్వారా కల్పించినందుకు మీ అందరికీ మొట్టమొదటి అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఇందాక చెప్పినట్టు అక్కడ ఆ ఓటర్స్ కాలనీలో ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వంట చేసుకుని తీసుకెళ్ళి ఇచ్చారు టిఫిన్. ఆ టిఫిన్ ఇచ్చిన తర్వాత 10 మంది పిల్లలు కూడా వాళ్ళు తినకుండా అక్కడే ఉన్నారు. అది చూసి తెల్లవారి ఆ 10 మందికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు, ఈ స్కూల్లో బడికెళ్ళి చదువుకుంటున్నారు ఇంకా 10 మంది, కానీ వాళ్ళు కూడా తినకుండానే వెళ్తున్నారు, కాబట్టి వాళ్ళు పడిపోతున్నారు, స్కూల్లో నరాల బలహీనత వస్తుంది, మరి వాళ్ళకు కూడా పెట్టండి అని అడిగితే ఆ ఎస్సీ కాలనీ ఉన్న పిల్లలందరికీ 50 మందికి వాళ్ళు రెగ్యులర్ స్టార్ట్ చేశారు ఒక ఇయర్. అట్లా స్టార్ట్ అయినటువంటిది స్వామివారు చెప్పారు, ఈ విధంగా అన్ని చోట్ల ఇట్లనే ఉన్నారు బిడ్డ, మీరు అందరికీ ఎక్కడ వీలైతే అక్కడ ఇస్తూ పోతే ఏ ఒక్క పిల్లడు కూడా ఆకలితో బడికి వెళ్ళని పరిస్థితిని మీరు తీసుకురావాలి అనే ఆర్డర్ వేశారు స్వామి. గ్రామంలోని 250 మంది చిన్నారులు, ఇటు హై స్కూల్ అటు ప్రైమరీ స్కూల్ పిల్లలందరూ కూడా రోజు పాలు, దాంట్లో బలమైన పోషకార్థం సాయిషు కలిపి ఇచ్చే ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సత్యసాయి సేవా ట్రస్ట్
రాష్ట్ర బాధ్యులు మరియు స్థానిక బాధ్యులు రామ్మూర్తి గారు, శ్రీకాంత్ గారు వస్తాయో వాటి ద్వారా సేవే పరమావధిగా ఇవాళ సత్యసాయిబాబా ప్రజల మధ్యలో ఉండి ఇవాళ భగవంతుల్లో అంతర్లీనమైనరు. వారి శిష్యులు ఈనాటికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం 15 రాష్ట్రాలు ఎత్తు ప్రపంచమంతా కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం జగిత్యాల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి బీద బడుగు బలహీన వర్గాలు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందులో ఎవరు షరీకైతే వాళ్లకు ప్రభుత్వం ఆహారం ఇస్తే వాళ్ళ ఇంట వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ కడుపు నిండా భోజనం పెడుతుంది ఇవాళ సత్యసాయి సేవా సంస్థ. నిజంగా వారికి హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా ఎన్నోసార్లు వాళ్ళ కార్యక్రమం ఆఫీస్కి వెళ్ళాను. ఈ మధ్య కాలంలో ఒక 20 కంప్యూటర్లు పెట్టి ట్యూటర్లు పెట్టి ఎంతోమంది యువకులకు కంప్యూటర్ శిక్షణ కూడా ఇస్తున్నది సత్యసాయి సేవా సంస్థ. ఇంకా కూడా వాళ్ళకి చాలా చేయాలన్నాయి. ఇల్లు లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం గృహం కట్టించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతిమయాత్ర వాహనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అట్లనే ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. వారికి నేను జగిత్యాల శాసనసభ్యునిగా తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనది చాలాసార్లు చెప్తా ఉన్నా, ఎప్పుడు చెప్పినా అంతే. ఎందుకంటే మనది బీద దేశం ఆఖరుకు కొద్దిగా మధ్యధరగా చేర్చడానికి అయితే చెప్పుకోవాల్సిందే. ఇంకా సిగ్గుపడాల్సింది ఏం లేదు. 193 దేశాలు ఉంటే 135 స్థానం ఉన్నది మనం పేదరికంలో. అంటే మనకంటే 134 దేశాలు మంచుకున్నాయి. అంటే జనాభాలో 2వ స్థానం. నిజంగా చెప్పాలంటే 130 కోట్ల జనాభా ప్రపంచంలో అత్యధిక బీద వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పాలంటే ఇక మరి కాలర్ ఎగరేసి చెప్తామా, తల దించుకొని చెప్తామా? తల దించుకొని చెప్పాలి. భారతదేశంలో ప్రపంచంలో బీద వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారంటే మనం తల దించుకొని చెప్పాలి. భారతదేశంలో మన తర్వాత స్వతంత్రం వచ్చి తాగడానికి నీళ్లు లేని దేశాలు కూడా మనకంటే మంచిగున్నాయి. మనం అటువంటి పరిస్థితులలో మరి అలాంటి పరిస్థితులలో ఒక్క ప్రభుత్వం ఇంతమంది బీద వాళ్ళకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలే. మనం కట్టే పనుతోటే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఈ ఉన్న దాంట్లో కొంత ఆ భగవంతుని దయ వల్ల ఎవరు దేన్ని నమ్ముకుంటే వాళ్ళు ఉదాహరణ సత్యసాయి భగవాన్ అంటారు. ఆ నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, ఇంకా ఎవరు అనుకోండి, ఆత్మ ప్రబోధ ప్రకారం అనుకోండి, ఉన్నవాళ్ళు కొద్దో గొప్ప ఇంత సహాయం చేసినప్పుడే కడుపు ఈదస్తులకు కడుపు నింటుంది ఈ దేశంలో. యువకులు ఉన్నారు, సర్పంచులు ఇద్దరు, ఎంపీటీసీ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి. కానీ మన అంతగా ఒక ఆధారంగా భావిస్తున్నాం. చెరువులు నింపే కార్యక్రమం అక్కడ పెద్ద ఆఫీసర్ వచ్చిండ్రు, అది అత్యంత ప్రాధాన్యమైంది కాబట్టి కొంచెం తొందరగా వెళ్తున్నాం. మీరు ఎవరు కూడా అన్యత భావించవద్దు. మరి వేదిక పైన అట్లనే సురేష్ గారు కూడా ఉన్నారు, మా జిల్లా రాష్ట్ర స్థాయి విద్యార్థి విభాగం నాయకులు, ఉపాధ్యక్షులు సురేష్ గారు, వారికి కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.